subscribe to our channel and press the bell icon for the latest updates. మన పార్టీ కూడా బలంగానే ఉంది ఇక్కడ. నేను అంటే సింపుల్గా వేసుకున్నా, ఇప్పుడుకిప్పుడు బయటికి వచ్చి రాకపోయినా కూడా 25,000 ఓటింగ్ ఉంది మన నియోజకవర్గంలో. ఏంటి అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ జనరల్ కార్యకర్తలు. ప్రజారాజ్యం టైంలో కూడా పనిచేసింది, ప్రజలకు న్యాయం జరగాలని పనిచేసిన 30,000 ఓట్లు యాజ్ డీస్గా పడిపోయినాయి. అలాగే పెరుగుతూ కానీ తగ్గే పరిస్థితి లేదు. దాన్ని కనుక మనం జాగ్రత్తగా చేసుకొని ప్రజల్లోకి మన గ్లాస్ గుర్తిని, మన మేనిఫెస్టోని ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి మన పార్టీ వల్ల సామాన్య కుల మనం పెట్టిన మా 7 సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తే మన పార్టీ తప్పకుండా ప్రముఖ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చే అవకాశం 100కి 75% ఉంది. మనం 100కి 75%, అది కూడా మనం చేసే మన కార్యకర్తలు చేసుకునే పనిని బట్టి ప్రజల్లోకి మన మేనిఫెస్టో కానీ మన సిద్ధాంతాలు కానీ తీసుకెళ్ళగలిగి వాళ్ళు వివరించగలిగితే 100కి 75% మనం గెలిచే అవకాశం ఉన్నాయి. ఇందాక లావణ్య గారు చెప్పినట్టు ఫైనాన్షియల్గా మాకు ఏం అవసరం, మాకు ఫైనాన్షియల్గా డబ్బులు అయితే ఏం అవసరం, మా పార్టీకి సంబంధించిన వస్తువు పార్టీని ప్రమోట్ చేయడానికి స్టిక్కర్స్ కానీ ఇలాంటివి ఏమైనా మాకు ప్రమోట్ చేసేవితే మేము ఇంకా బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏదో ఒక నాయకుడు బయటికి రాపోతాడని చూస్తున్నాం. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయని చెప్పి అన్నారు, మరి బలమైన నాయకుడే వస్తాడని చెప్పి అనుకుంటున్నాం. మేము మా పని మేము చేస్తున్నాం, మా పని వరకు అయితే మేము చేస్తున్నాము, కానీ నాయకుడు వస్తే మా పని అంతా తీసుకెళ్ళి ఆయన చేతో పెట్టి ఆయనకి సపోర్ట్ చేసి ఆయన మద్దతుగా ఉండి ఒక దేశం రేపు వచ్చే నాయకుడు గారు కూడా మా అందరం మద్దతు ఆయనకి ఇచ్చి అది ఏ కులం అయినా ఏ మతం అయినా ఎవరినైనా తీసుకెళ్ళి పార్టీని ప్రమోట్ చేస్తాం, అడుగుతాం అతని చేతిలో పెట్టి అతనికి సపోర్ట్గా పనిచేసి అతను గెలిపించుకునే ఇదిగా ముందుకెళ్తాక మేము అందరం రెడీగా ఉన్నాం. మనకి ప్రభుత్వం వ్యతిరేక ఓటుని క్యాష్ చేసుకునే శక్తి మన వాళ్ళ దగ్గరికి తక్కువగా అనిపిస్తుంది. ఆ నాయకత్వం లోపం మనకి కనిపిస్తుంది. ఆ నాయకత్వాన్ని సరిదిద్ది ఒక మంచి నాయకుడు వస్తే మనకి ఓటింగ్ చక్కటి ఓటింగ్ ఉంది. దగ్గరలో గెలిపోయాం, ఇప్పటికే గెలుపుకి దగ్గరలో గెలిపోయాం. వాళ్ళకి భయం పుట్టించాలి, వాళ్ళకి భయం పుట్టించాలి. వాళ్ళకి భయం లేదు, చిన్నపిల్లలే ఈ టీ స్టాల్ వాళ్ళే ఏముంది అని ధోరణి ప్రజల్లో కలుగుతోంది. అది పోగొట్టగలిగే నాయకుడు ఒకడు వస్తే, ఒక ఆయన వస్తే ఆ నాయకత్వంలో మేమందరం బాగా పనిచేస్తాం. ప్రజలు కూడా అటు ఇటు డైలమాలలో ఓటింగ్ కూడా మన వైపే మడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం క్యాష్ చేసుకోగలగాలి పక్కాగా. ఆ డోకాల్లో మహిళల్లో ఉంది, మామూలు ఉంది, అవినీతి అలాగే ఉంది, పబ్లిసిటీ మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయారనే ప్రచారం ఒకటి బాగా జరుగుతుందండి. అది గనక వాస్తవం అయితే నిర్ధారణ చూపించమనండి ఆ చెప్పే వాళ్ళకి. ప్రతి ఒక్క జన సైనికుడు అది అడగండి, ఎందుకంటే అది అవాస్తవం. దాన్ని మనందరం తెలుసుకోవాలి, మనమే తిప్పికొట్టాలి. పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయే మనిషి కాదు, మనందరికీ సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి. కాబట్టి మీరెవ్వరూ మోసపోవద్దు, ఆయన అమ్ముడిపోడు, అమ్ముడిపోయే వ్యక్తి కాదు. ఆయనకి డబ్బులే కావాలంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించుకునే వ్యక్తి కాదనుకొని మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని నమ్మండి, ఆయన మనల్ని నమ్మాడు, మనం ఆయన్ని నమ్మాలి. ఈ విషయాన్ని మాత్రం మనం హైలైట్ చేయాలి. జన సైనికులందరూ మీరందరూ తిప్పికొట్టండి ఈ విషయాన్ని మాత్రం. ఉద్దేశం చెప్పండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద కానీ మాట్లాడదా చెప్పండి. ఏదో ఊర్లేండి, ఏ ఊరైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద అన్ని బాగానే ఉన్నాయండి. మరి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి, మరి ఏమి జరుగుతుందో ఏమో తర్వాత తెలవదు. దాని వాతావరణం ఇప్పటివరకు మన పరిస్థితులు ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏం గొడవ ఏం బాగా బాగానే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి తర్వాత ఏం జరిగిద్దో ఎవరు వస్తారో పార్టీకి తెలియదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తే బాగుండదు అంటే ఎవరిని పర్లేదు, ఏమవుద్ది చెప్పండి. జయశాంతి వస్తే బాగానే ఉంటుంది, కుర్రోడు మంచోడు బాగుంటుంది. ఒక్కది మరి ఇంకది దాన్ని బట్టి, ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి అదే బాగుండదు. పట్టు
పెనమలూరు నియోజకవర్గంలో జనసేన మాట ఇదండి, వీళ్ళకి ఒక ఒక నాయకుడు అని గొడవ లేకుండా పార్టీని ఆల్రెడీ ముందుకు తీసుకెళ్తున్నారు. కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఎన్ఆర్ఎస్ నుంచి కానీ ఎవరైనా మీకు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎన్ఆర్ఎస్ ఉన్న ఇంకొకళ్ళు ఉన్నా బోల్డెన్ టీమ్స్ కింద పనిచేస్తున్నారు కదా, యుఎస్లో యూకేలో సింగపూర్లో మలేషియాలో ఆస్ట్రేలియాలో ఎక్కడ కాదు ప్రతి చోట్ల ఉన్నారు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక చిన్న పని, మీరు ఒక 4 క్యాలెండర్లు ఇవ్వండి, 4 పోస్టర్లు ఇవ్వండి, 4 వస్తువులు ఏమైనా ఇచ్చారంటే ఒక గాజు గ్లాసులు తయారు చేసిన మీరు తక్కువ వస్తువులు ఇస్తే పార్టీని ప్రమోట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. ఉన్నత సామాన్యులు, కుర్రోళ్ళు, చదువుకుంటున్నోళ్ళు, కొంచెం నిరుద్యోగులు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది డబ్బు రూపేణ కూడా కాదు, వస్తువు మీరు ఇచ్చారంటే వాళ్ళే ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు ఇదిని బట్టి వాళ్ళు ఒక ఏముందండి ఒక ఎంత అండి ఒక గ్లాస్ 6 రూపాయలు ఉంటుందా, 8 రూపాయలు ఏడు కొన్ని ఒక 10 రూపాయలు మాక్సిమం ఉంటుంది ఒక గ్లాసు, 100 గ్లాసులు ఇవ్వండి 1000 రూపాయలు మించి అవ్వదు, అది పెద్ద విషయం కూడా కాదు. ప్రయత్నించి చూడండి, మనకి ప్రమోట్ చేయడానికి కార్యకర్తలు రెడీగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ చిన్న భరోసా వేస్తే అది ఎంతో ముందుకు తీసుకెళ్తుంది పార్టీని ఒక మెరుగైన సమాజం కోసం. జనసేన. Subscribe to our channel and press the bell icon for the latest updates.